स्वागतमो देवा सुमा स्वागतमो प्रभुवा स्वागतमो देवा सुमा स्वागतमो प्रभुवा नी दिव्य सन्निधि पूजन चेयगा वेंचेसिन स्वागतमो देवा सुमा स्वागतमो प्रभुवा स्वागतमो देवा ఈ దినం దివ్య పూజ వదని సమర్పించిన వారు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల సందీప్ రెడ్డి సౌమ్య ప్రీతి రమణ బేబీ మైరాపై కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర ఆశీర్వాదం కొరకు ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి మంచి ఆరోగ్యము సంరక్షణ వ్యాపార అభివృద్ధి ఆర్థిక సమస్యలు తొలగిపోనట్లుగా ఏ గోపాలరెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము శాంతి సమాధానము ఆర్థిక సమస్యలు తొలగిపోనట్లుగా మేరీ రమేష్ విషయంలో దేవుని చిత్తం జరగాలని ఎవెలన్ జాయ్ మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా తలపరెడ్డి శాంతిరెడ్డి శిరీష బాలజోసఫ్ సందేశడ్లకు నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత శాంతి సమాధానము వారి తరంపులు నెరవేరినట్లుగా మేరీ రమేష్ విషయంలో దేవుని చిత్తం మాత్రమే జరగాలని ఎవెలన్ జాయ్ మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఉత్తరించే స్థలముల్లోని ఆత్మల శాంతి కొరకు పూజను అర్పించిన వారు అవీనా పీఠం సిస్టర్ మేరీ శీల మంచి ఆరోగ్యం కొరకు బేబీ అడోరాపై దేవుని కృప ఉండినట్లుగా మరియు మంచి ఆరోగ్యం కొరకు మోరిస్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కే సెబాస్టియన్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు కే జోసెఫ్ కుటుంబ సభ్యులు కళ్యాణ్ శరత్ సూర్యులపై బంధకాలని తొలగిపోనట్లుగా కుమారుల బంగారు భవిష్యత్తు మరియు మంచి ఉద్యోగము ఆరోగ్యం కొరకు వారు దేవునిలో ఎదుగునట్లుగా మంచి జీవిత భాగస్వామి కొరకు కుటుంబంలో శాంతి సమాధానములు వారి కుటుంబ సమస్యలని తొలగిపోనట్లుగా సంగం అమర్ కుటుంబ శ్రేయస్సు పిల్లల చదువులు సోని హర్ష రాయబోయే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కుటుంబంలో శాంతి సమాధానము కుటుంబంలో సమస్యలను తొలగిపోనట్లుగా ఏర్వ ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా పిల్లల బంగారు భవిష్యత్తు వారి ప్రత్యేక ఉద్దేశంలో నెరవేరినట్లుగా మందా శౌరి నవ్య బాలస్వామి బ్రిజితమ్మ ఆత్మల శాంతి కొరకు మందా ఎల్స్ రాజశేఖర్ పిల్లల మంచి ఆరోగ్యం కొరకు ఒక వ్యక్తి కుటుంబం కృతజ్ఞతగా అల్లం ఆరోగ్య మేరీ ఆత్మశాంతి కొరకు రేవతి జెస్సిక కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము సంరక్షణ మంచి జ్ఞానము ఎటువంటి కీడులు ఆపదలు అబిడ్డలకు కలగకుండా ప్రభువారిని సంరక్షించాలని శాలిని జాజ్కి కెనరా వెళ్ళడానికి అడ్మిషన్ లభించినందుకు కృతజ్ఞతగా జాజ్ దేవేందర్ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు షెర్లీ శివరాజ్ని నూతన కారుతో ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా పెంటారెడ్డి వెలాంగిని రాజారెడ్డి నిర్మల కుటుంబం కృతజ్ఞతగా రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా అతని మంచి ఆరోగ్యము బంగారు భవిష్యత్తు వారి ప్రత్యేక తలంపులను నెరవేరాలని అంతని బ్రజిత జన్మదినం సందర్భంగా దేవుని కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము దైవాశీర్వాదం కొరకు పూజను అర్పించిన వారు అంతోనియమ్మ సృజన్ ఘోష్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి పనివాళ్ళు రావాలని దీప్తి అరుణ్ కుమార్ రిషిక కుటుంబ సభ్యుల దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము శాంతి సమాధానము పిల్లల బంగారు భవిష్యత్తు కుటుంబ సమస్యలను తొలగిపోవాలని కే హెరాల్డ్ నిక్సన్ స్వర్ణలత మంచి ఆరోగ్యము కుటుంబ సమస్యలు తొలగిపోవాలని కుటుంబంలో శాంతి సమాధానము దైవాశీర్వాదం కొరకు ఈనాటి దివ్య పూజ వలన సమర్పించున్నారు. దివ్య పూజ వలె ప్రవేశ వచనం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. నీ నోట నేను ఉంచిన నా పలుకులు కలకాలము నీ పెదవులపై నిల్చును, నా బలిపీఠముపై నీ అర్పణలను నేను స్వీకరింతును అని ప్రభువు నుడుచున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత డాన్ బోస్కో గారి పండుగను కొనియాడుతుంది. డాన్ బోస్కో అంటే మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి పేరు.
ప్రపంచవ్యాప్తంగా ఈ పునీతులు స్థాపించినటువంటి సభ గురువులు కన్యాస్త్రీలు దేవుని సేవలో తరిస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి మనం అనేక మంది పునీతుల పేర్లు వింటున్నాం, కానీ డాన్ బోస్కో గారి పేరు చాలా ప్రముఖంగా మనకు కనిపిస్తుంది. ఈయన ఇటలీ దేశంలోని టూరిన్ మెత్రాసనంలో పైడ్మౌంట్ అనే ఊరిలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడట. ఈయన తల్లిదండ్రులు రైతులు, వ్యవసాయం చేసుకునే రైతులు. మరి ఈయన క్రీస్తు శకం 1815 సంవత్సరంలో పుట్టాడని, తాను పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకే తండ్రిని కోల్పోయాడు. మరి ఆ తర్వాత తల్లి మార్గరెట్ గారి పెంపకంలో పెరిగి కుటుంబ పోషణ కోసం ఆ తల్లి పడిన కష్టాలు ఆయన చిన్నప్పటి నుంచి చూశాడు. మరి 9 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు ఆయన వీధుల్లో జనంతో పాటు తిరుగుతూ ఉండేవాడట. ఆ సమయంలో ఎవరన్నా పోట్లాడుకుంటున్నటువంటి పిల్లలు కనిపిస్తే, కొట్టుకుంటూ ఉంటే, దూషించుకుంటూ ఉంటే వారిని శాంతపరచడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడట. కానీ చాలాసార్లు ఆ ప్రయత్నంలో విఫలమైపోతుండేవాడు. ఒకసారి ఆ జనం గుంపుల్లో నుంచి ఒక తల్లి ఈయన అలా పిల్లల్ని దగ్గరకు తీస్తూ ఉంటే, కొట్లాడుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి తీస్తుంటే ఒక తల్లి, తొందరపడక బాబు, మెల్లగా, నీవు వాళ్ళని గెలవాలంటే, వాళ్ళ మనస్సు గెలవాలంటే గొర్రెల కాపరి కర్ర పట్టుకొని గొర్రెల్ని మేపటానికి పచ్చిక బయలులోనికి తీసుకెళ్ళినట్లు నువ్వు వాళ్ళని తీసుకెళ్ళాలి అని చెప్పిందట. సో దాంతో డాన్ బోస్కో గారికి జ్ఞానోదయమైంది. తన జీవితంలో చేపట్టాల్సినటువంటి కార్యం ఏంటో ఆ వయస్సు నుంచి ఆయన మనసుల్లో ఉండిపోయింది. సో ఆయన ముఖ్యమైన పని ఏమనుకుంటున్నాడు, ముందుగా పేద పిల్లలకు సహాయం చేయాలి, నీతియుతమైన జీవితానికి అలవాటు పడే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలి, అది కూడా మర్యాదపూర్వకంగా చేయాలి అని నేర్చుకున్నాడు. చిన్నపిల్లల్ని ఎలా క్రమశిక్షణలో పెట్టాలో నేర్చుకున్నాడు. మరి దానికి ఆయన కూడా క్రమశిక్షణగా గ్రామంలో ఒక మంచి యువకుడుగా పెరిగాడట. ఆయన యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే వారి గ్రామంలో అనేక వినోద కార్యక్రమాలు చేపడుతూ ఉండేవాడట యవ్వనస్తుడిగా. దేనికోసం? పిల్లల మనసు రంజింప చేయటం కోసం, వారిని తన వైపు ఆకర్షించుకోవటం కోసం అని చాలా తపన పడ్డాడని ఆయన గురించి తెలుస్తుంది. సో ఆయన అప్పుడప్పుడు పిల్లల్ని ప్రోగు చేసి కన్నికట్టు గారడి విద్యలు చేసేవాడంట. ఉదాహరణకి 2 కొయ్యలకి టైట్గా తాడు కట్టి ఆ తాడు మీద నడవటం ప్రాక్టీస్ చేశాడు. పిల్లలందరినీ పిలిచి ఆ తాడు మీద నడుస్తూ ఉండేవాడట. అంతేకాకుండా ఇరుకైన ఇనుపు రింగులు ఉంటాయి కదా, రింగులో తన శరీరాన్ని, ఇరుకుగా ఉన్న రింగులో నుంచి శరీరాన్ని దూర్చి వెళ్తూ ఉండేవాడట. అలానే కాగితం నమిలి ఒక తాడులాగా బయటకు తీసేవాడట. సో మనం ఇవన్నీ ట్రిక్స్ చూస్తాం కదా, మెజీషియన్ చేస్తారు, మ్యాజికల్ ట్రిక్స్. సో వివిధ భంగిమల్లో చేతులను మలిచి కాళ్ళను మలిచి, కొన్నిసార్లు చేతుల ఏమంటారు ఫోల్డ్ చేసి తెర మీద అనేక రకాల జంతు బొమ్మల్ని, షాడో బొమ్మల్ని చూపిస్తూ ఉండేవాడట, రకరకాల నీడ బొమ్మల్ని. సో వేళ్లతో చిత్ర విచిత్రమైనటువంటి లెక్కలు చేస్తూ ఉండేవాడట. సో ఇదంతా చూసి చిన్నపిల్లలు ఆయన వైపు ఆకర్షితులయ్యేవాళ్ళు. ఈ విధంగా యవనస్తుల్ని, చిన్నపిల్లల్ని ఈ గారడి విద్యలతో ఆకర్షించి ఏం చేసేవాడట, ఈ ప్రదర్శనల ఉత్సాహంతో ఆయన వెంబడించే పిల్లల్ని మెల్లగా చర్చికి తీసుకెళ్లేవాడట. ట్రిక్ ఎలా ఉందో చూడండి, గుడికి రాని వాళ్ళని గుడికి తీసుకెళ్లాలంటే ఇంత కష్టపడ్డాడు ఆయన. సో అలానే దేవాలయానికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో జపమాలలు చెప్పించటం, లేదా జపాలు నేర్పించి జపమాలలు చెప్పించటం, సువార్త పట్టణాల నుంచి కొన్ని స్టోరీలు తీసుకొని యాక్టింగ్ రూపంలో ప్రదర్శించటం. సో ఇవన్నీ ఆయన ఎంత శ్రమపడ్డాడో పిల్లల్ని ఆకర్షించడానికి అర్థమవుతుంది. సో ఆయన 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేరి పట్టణంలో నెలకొన్న గురు శిక్షణలో ఆలయంలో ఆయన చేరి గురు విద్యను దిగ్విజయంగా ముగించుకొని క్రీస్తు శకం 1841 సంవత్సరంలో గురుపట్టం పొందుకున్నాడంట. అలానే 1844 సంవత్సరం, అంటే 3 సంవత్సరాల తర్వాత, పునీత ఫిలోమినా బాలికల వసతి గృహానికి చాప్లిన్గా, అంటే వాళ్ళకి ఇన్ఛార్జిగా ఆయన అపాయింట్ చేయబడ్డాడు.
అయితే జాన్ గారికి ఆ పని ఇష్టం లేదు. అమ్మాయిలు ఉన్న హాస్టల్కి చాప్లిన్గా పనిచేయటం ఇష్టం లేదు. నన్ను వదిలేసి ఏం చేశాడట, అది మానుకొని అనాథ బాలుల కోసం వసతి గృహం సొంతగా నెలకొల్పి తన తల్లిని దానికి ఇన్ఛార్జిగా పెట్టాడంట. సో ఆ తర్వాత అనేక వసతి గృహాలు ఏర్పాటు చేశాడు, హాస్టళ్ళు ప్రారంభించాడు. సాహిత్యం, వ్యాకరణం, మత సంబంధమైన విద్య బోధించబడేలా ఉత్తమ విద్యా బోధకుల్ని తయారు చేసి పిల్లలకి అది నేర్పించేవాడట. కేవలం చదువు ఒక్కటే కాకుండా బట్టలు కుట్టడం, చెప్పులు తయారు చేయటం, ముద్రణ పనులు చేయటం నేర్పించాడు. సాంకేతిక శిక్షణ పాఠశాలలు, అప్రెంటిస్ వర్క్షాప్స్, వసతి గృహాలు కట్టించి నిర్వహించేవాళ్ళట. సో ఈయన యువకుల కోసం, అనాథ పిల్లల కోసం ఎంత శ్రమించాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఉత్తమ విద్యా విధానంతో పాటు ఆధ్యాత్మికంగా బలపడటం కోసం అనుదినం పాప సంకీర్తనలు వింటూ ఉండేవాడట గురువుగా. కాలక్రమంలో ఎంతోమంది గురువులు ఈయన్ను ఫాలో అవటం ప్రారంభించారు. అందుకే క్రీస్తు శకం 1859 అప్పటికే దాదాపుగా 22 గురువులు ఆయన చేసే పనులను ఫాలో అవుతున్నారు. సో జాన్ బోస్కో గారు అప్పటి 9వ పాయస్ భక్తినాథ పాపు గారి అనుమతితో ఈ 22 సహచరులతో సలేషన్ గురు సంస్థను స్థాపించాడంట. ఇప్పుడు మనం డాన్ బోస్కో ఫాదర్లను చూస్తున్నాం కదా. సో వాళ్ళకు ఈ సంస్థ ప్రారంభించాడు. అలానే క్రీస్తు శకం 72 పేద అనాథ బాలికల ప్రయోజనం కోసం నిత్య సహాయమాత కన్యకల సభను కూడా, సిస్టర్ సభను కూడా స్థాపించాడు. ఆ తర్వాత 3వ సభ సిస్టర్ల కోసం ఆయన స్థాపించాడని, సలేషన్స్ అంతా అంటే ఈ సభ గురువులు సిస్టర్లందరూ కూడా సహకరించి శ్రమించి తమ సంస్థలన్నింటినీ అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడ్డారని ఈయన గురించి రాస్తున్నారు. ఈ జాన్ బోస్కో గారిని, ఈయనకి యువజనులంటే చాలా ఇష్టం అంట, యవనస్తులంటే చాలా ఇష్టం. చూడండి, ప్రత్యేకంగా ఈ డాన్ బోస్కో గురువులు ఎక్కడున్నా కూడా యవనస్తుల కోసం రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. సో అది ఆయన నుంచి పారంపర్యంగా వచ్చినటువంటి క్వాలిటీ. సో ఏనాడు వారిపై కఠిన స్వభావం చూపించేవాడు కాదంట. సో ఈ విషయంలో తన స్నేహితుడైన ఒక గురువుగారికి కూడా ఇలా రాశాడంట, ఈ బాలురను మన సొంత కుమారులాగా ఆదుకోవాలి, సొంత కుమారులాగా ఆదరించాలి, వారికి భారం కాకుండా మెలగాలి. అలానే ఎందుకు ఉదాహరణ కూడా చెప్తున్నాడు, అపోస్తలయందు యేసు ప్రభు ఇలాగే ఉన్నారు, మనం కూడా ఈ పిల్లల ఎడల, యవనస్తుల ఎడల జాగ్రత్తగా వాళ్ళకి తండ్రిలాగా ఉండాలని చెప్తూ ఉండేవాడట. శిష్యులు ఏ విధంగా మొరటితనంగా ఉన్నా, అజ్ఞానంలో ఉన్నా, అవిశ్వాసంలో ఉన్నా కూడా ప్రభు వాళ్ళని సరిదిద్దుతూ వచ్చాడు, పాపులను ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. అలానే మనం కూడా ఇలాంటి యవనస్తుల్ని, తప్పుడు మార్గంలో నడుస్తున్న వారిని మన వైపు ఆకర్షించుకొని దేవుని వైపు నడిపించాలి అని తన సహచరులకు ఆయన చెప్తూ ఉండేవాడట. సో ఈ జాన్ బోస్కో గారు తమ విద్యార్థుల మనస్తత్వాన్ని, హృదయ ఆలోచనలను ఎరిగేటటువంటి గిఫ్ట్ ఉంది ఆయనకి. సో ఎదుటివారి ఆ విద్యార్థి మనసులో ఏముంది అది తెలుసుకునే దేవుని జ్ఞానం ఈయనకుండేదట. అలానే పిల్లలు కూడా ఈ ఫాదర్ జాన్ బోస్కో గారిని జీవిస్తున్నటువంటి పునీతుడిగా చూశారు, లివింగ్ సెయింట్ లాగా ఆదరించారట, గౌరవించారు. మరి వారి ఆయన యొక్క ప్రభావం ప్రతి యవ్వనస్తుడి మీద ఆ రోజుల్లో ఉండేది అని ఆయన గురించి రాస్తున్నారు. సో ఒకసారి ఒక కారాగారం నుంచి, జైలు నుంచి 300 నేరస్తులైన యువకుల్ని పిక్నిక్కి తీసుకెళ్లాడంట, సెక్యూరిటీ ఏమీ లేకుండా. ఇప్పుడు జైలు నుంచి ఎవరైనా పంపించాలంటే సెక్యూరిటీ లేకుండా, షూరిటీ లేకుండా పంపించరు. కానీ ఆ సెక్యూరిటీ జైలు అధికారులకు కూడా ఏ నమ్మకం అంటే, ఈ పిల్లలు డాన్ బోస్కో గారి వెంట వెళ్తే ఆయన మాటల ద్వారా, ఆయన చేసే పనుల ద్వారా, చేసే బోధనల ద్వారా వీళ్ళు మనసు మార్చుకుంటారు అనే ఉద్దేశంతో ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే పంపించేవాళ్ళట. అలా జైల్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఆ యవనస్తుల్ని ఆకర్షించి పిక్నిక్స్కి, షికార్స్కి తీసుకువెళ్ళి నిదానంగా వాళ్ళ మనసులు మార్చి దేవుని వైపు నడిపించేవాడు. మరి ఈయన 1888 జనవరి 31 పరలోక ప్రాప్తి పొందారని, సేవా కార్యక్రమాల్లో యువజనులకు, ప్రజలకు తమ వారసత్వాన్ని శాశ్వతంగా అందించి వెళ్ళారని మనం ఈయన గురించి వింటున్నాం. అయితే ఈయన మరణించినప్పుడు ఈయన పుట్టిన స్థలం అంటే టూరిన్ పట్టణం అంతా కదిలొచ్చారట ఆయన బరియలకి. అంటే దాన్ని బట్టి
ప్రజలు ఆయన ఎంతగా ఆదరించారు, ఎంతగా గౌరవించారు, ఎంతగా ప్రేమించారో దీన్ని బట్టి తెలుస్తుంది. ఆయన మరణించే నాటికే 200 మఠాలయాలు స్థాపించారు, 2500 మంది గురువుల్ని, బోధించేవారిని, సిస్టర్స్ని ఆయన చేర్చుకోగలిగారు. సో ఎంతటి ప్రభావం ఆనాటి ప్రజల మీద, తనను అనుసరించిన వారి మీద ఉందో అర్థమవుతుంది. సో ఈ పునీత డాన్ బోస్కో గారిని పత్రికా సంపాదకులకు పాలక పునీతులుగా పాపు గారు ఆనాడు ప్రకటించారు. డాన్ బోస్కో అంటే దేవుడు, దయాళుడు, సానుకూలుడు అని అర్థం అంట. సో ఈయన రాసినటువంటి ఒక మాట ఏంటంటే, నీవు చేయగలిగినంత మట్టుకు చేయి, మిగతా మన ప్రభువు, మన తల్లి మేరీమాత చేస్తారని చెప్పేవాడట. సో చేయకుండా ఉండొద్దు. ఎంతవరకైతే నువ్వు చేయగలుగుతావో, ఎంత కష్టం నువ్వు చేయగలుగుతావు అంతవరకు చేయి, అంత ప్రయత్నం చేయి. ఆ తర్వాత యేసు ప్రభు, మరియ తల్లి అది పరిపూర్తి అవ్వడానికి సహకరిస్తారు. మరి ఈ మాటలు మనం కూడా మన మనసుల్లో పదిలంగా ఉంచుకోవాలి. మనం ఏదైనా ప్రారంభించక ముందే అది జరగదులే, అది పాసిబుల్ కాదులే అని చెప్పి వదిలేస్తాం, ప్రారంభించకుండానే వదిలేస్తాం. కానీ ఏదైనా చేయాలి, ఏదైనా పొందాలి, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అలా వదిలివేయకుండా నేను చేయగలిగింది చేస్తాను, ఎంతవరకైతే ఇది సాధ్యమో అంతవరకు నేను కష్టపడతాను, ఫలితం దేవుడు, మరియ తల్లి ఇస్తారనే నమ్మకంలో మనం కూడా పెరగటం మంచిది. సో ఈ డాన్ బోస్కో గారి నుంచి మనం నేర్చుకునేది అదే. మన జీవితం ద్వారా అనేక మంది దేవుని వైపు ఆకర్షించబడే విధంగా మనం జీవించే ప్రయత్నం చేద్దాం. మరి ఇంత గొప్ప పునీతుణ్ణి దేవుడు ప్రపంచానికి ఇచ్చాడు, యవనస్తులను మార్చడానికి, అనాథ పిల్లలకు సేవ చేయటానికి. మరి సంస్థ ఇప్పట్లో ఉన్న గురువులు, కన్యాస్త్రీలు కూడా ఆయన చేసినటువంటి ఆ పనులనే ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. మరి దేవుడు ఆ సంస్థలోని గురువులను ఆశీర్వదించాలని, వీరి ఆదర్శవంతమైనటువంటి జీవితం మనం ఆదర్శంగా తీసుకొని జీవించటానికి దేవుని సహాయం కోసం ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధమైనటువంటి బలిని మనం సమర్పించుకోవటం కోసం చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని ప్రభు నుంచి క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర యాజకుడైన పునీత డాన్ బోస్కో, యువకులకు తండ్రిగాను బోధకునిగాను ఉండ చిత్తగించితివి. అతని వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలలతో ప్రజ్వరిల్లినట్లు చేయమని ప్రార్థించున్నాము. అతని వలె మేము కూడా ఆత్మల కొరకు వెదకచ్చు నిన్ను మాత్రమే సేవించినట్లు కృప చూపుమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సామువేలు 2:15-14 మరి 30:16-5 వరకు. 2 సామువేలు 15:14 మరి 30:16-5-13 వరకు. ఆ దినములలో పరిచారకుడు దావీదు నొద్దకు వచ్చి, ఇశ్రాయేలు బర్షలోము పక్షమున చేరిపోయిరని చెప్పెను.
దావీదు యెరూషలేమున తన పరిజనులతో మనం వెంటనే పారిపోదము లేదేని బర్షలోమీ బారి నుండి తప్పించుకోజాలము మీరు వెంటనే సిద్ధము కావలేను అతడు హఠాత్తుగా దాడి చేసి మనను ఓడించి నగరమును కత్తివాదరకు ఎరచేయవచ్చును అనెను దావీదు ఓలీవు కొండ మీదుగా ఎక్కిపోయెను అతడు తల మీద ముసుగు వేసుకుని ఏడ్చుచు ఒట్టి కాళ్ళతో నడిచిపోయెను అతని అనుచరులను తలపై ముసుగు వేసుకుని కన్నీరు కాచుచుండగా కొండ మీదుగా వెడలిపోయిరి దావీదు బహురీము చేరెను సౌలు గోత్రమునకు చెందిన గేరా కుమారుడు షిమీ పట్టణము వెడలి వచ్చి దావీదును శపింప మొదలడెను అతడు దావీదు మీద అతని పరిజనము మీద రాళ్ళు రువ్వెను సైనికులు యోధులు దావీదును కిరువైపులా ఉండిరి అతని పొగురు తగ్గలేదు షిమ్మీ నీవు నెత్రు వలికించిన దుర్మార్గుడవు శీఘ్రమే ఇక్కుచడు నుండి విడలిపొమ్ము నీవు సౌలు రాజ్యంను అపహరించితివి అతని కుమారులను రూపుమాపితివి కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను నీవు దాచుకొనిన రాజ్యమును నీ కుమారుడు బల్షలోమీ వశము చేసెను నీవు రక్తపాతమును కొడిగడితివి కనుక నీ అపరాధమే నిన్నిప్పుడు నాశనము చేసినది అని దావీదును చెడతిట్టెను ఆ తిట్టులాలించి సేరుయ్య పుత్రుడు అభిషాయి రాజుతో ఈ చచ్చిన కుక్క ఈలికను శపించుటయా ప్రభు సెలవిచ్చిన నేను వీని తల తెగ నరికెదను అనెను కానీ రాజు మనము ఇతని మాటలు పట్టించుకునేలా వాణ్ణి శపింపనిమ్ము ఒకవేళ ప్రభువే ఇతనికి దావీదును శపింపమని చెప్పెనేమో వలదనుటకు మనమెవరము అని బదులు పలికెను మరియు దావీదు అభిషాయితో పరిజనులతో నా కడుపున పుట్టిన బిడ్డడే నా ప్రాణములు తీయగోరుచున్నాడు ఇక ఈ బెన్యమీనుడు ఊరుకుండున ప్రభువే షిమ్మీనిట్లు పురికొల్పెనేమో ఇతని శపింపనిండు ఒకవేళ యావే దైన్యమును గురించి ఇతని తిట్లకు మారుగా నాకు దీవెనలే ఇచ్చునేమో అని పలికెను దావీదు అతని అనుచరులు సాగిపోయిరి కానీ షిమ్మీ దావీదుపై రాళ్ళు రువ్వుచు శపించుచు దుమ్మెత్తిపోయిచుండగా కొండ పక్కన కదిలిపోయెను ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాను మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండును.
పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20వ వచనం వరకు. మార్క్స్ గాస్పల్ చాప్టర్ 5 వర్సెస్ 1 టు 20. పిదపవారు సరస్సునకు ఆవలనున్న గెరాసేనుల దేశం చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యం పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయన వద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికీ సాధ్యం కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను. కనుక వాడు ఎవరికీ స్వాధీనం కాకపోయాను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధులయందు కొండ కోణలయందు నివసించుచు అరచుచుండెను. పలుగురాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా? నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టాను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడు అట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన నీ పేరేమి అని వారిని ప్రశ్నించెను. వాడందుకు నా పేరు దళము, ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చెను. మమ్మీ దేశముని తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతంన పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్మ అందరినీ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించాను. ఆయన అట్లే అనుమతించాను. అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగా నున్న మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరిగెత్తి పట్టణములో పరిసర పల్లె పట్టులలో ఈ సమాచారం ప్రచారం చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమికూడి వచ్చిరి. దయ్యం పట్టిన వాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుని ఉండుట చూచి వారు భయపడిరి. పందుల వృత్తాంతమును దయ్యములు పట్టిన వాని కథను విని చూచిన వారు ఇతరులకు దానిని తెలియచేసిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతట యేసు పడవనెక్కుచుండగా నన్ను మీ వెంట రానిండు అని ఆ దయ్యం పట్టిన వాడు ప్రార్థించాను. అందుకు ఆయన సమ్మతింపక నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు వెళ్ళి ప్రభు నిన్ను కనికరించి నీకు చేసిన మేలులను గురించి వారికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించాను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన ఉపకారమును గురించి దెకపోలి అనగా 10 పట్టణముల ప్రాంతమున ప్రకటింపసాగాను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో 3 విషయాలను ఈ సమయంలో ధ్యానించుదాం. 1 సైతాన్, 2 సమాజం, 3 యేసుక్రీస్తు ప్రభు. దయ్యం పట్టిన వాళ్ళు ఎప్పుడన్నా చూసారా మీరు? దయ్యాలంటే భయమా ధైర్యమా మీకు? ఎంతమందికి ధైర్యం దయ్యాలంటే? 1, 2, 3, 4 అమ్మ, దయ్యాలంటే 4 భయం లేదు, మిగతా వాళ్ళందరికీ భయమే. దయ్యాలంటే ఎవరికన్నా భయమే. భయం లేదని చెప్తారేమో కానీ సడన్గా రాత్రిలో ఏదైనా కదలిక కనిపించింది అనుకోండి, అక్కడే అవుట్. సో ఈ చెప్తూనే నాకు సంఘటన గుర్తొచ్చింది. ఓకే, నేను 6th క్లాస్లో చదువుకుంటున్నప్పుడు ఎప్పుడు నాకు స్కూల్ ఎగ్గొట్టాలనేది ఇష్టం. రోజు స్కూల్కి వెళ్ళాలంటే భయం, చిట్టీచ్చలు కొడతాను, చదివేవాడిని కాదు. ఎప్పుడన్నా అవకాశం దొరికిందనుకోండి స్కిప్ చేయడానికి దాన్ని బాగా ఉపయోగించుకునేవాడిని. సో ఒకరోజు మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి మా పనివాళ్ళు మా మమ్మీ వాళ్ళందరూ కూలీ వాళ్ళని తీసుకొని పొలానికి, మా ఇంటి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది మా పొలం. సో మా మమ్మీ వెళ్ళారు, పనివాళ్ళు వెళ్ళారు. మా మమ్మీ సద్ది మూట కట్టి అరే ఈరోజు బడికి ఏం బావద్దులే, అక్కడికి వెళ్ళి అన్నం ఇచ్చి రమ్మని చెప్పింది.
సుంగి హ్యాపీ. సో బడికి వెళ్ళడం అవసరం లేదు కాబట్టి సరే కష్టమైనా కూడా బయలుదేరాను. అది దాదాపుగా ఫిబ్రవరి మార్చి నెలలో ఆ టైంలో ఈ జొన్న చేలు బాగా ఎదిగాయి, ఆకులు ఎండిపోయినాయి. అంటే కోతకు సిద్ధంగా ఉన్న జొన్న చేలు అన్నమాట. చుట్టూ అంత మొత్తం దాదాపుగా నేను నడిచెళ్ళే మార్గం అంతా కూడా జొన్న చేలు. అప్పుడే కోతకు వచ్చాయి. అది పొలాల్లో పోయే బాట కాబట్టి ఖాళీ బాటే, సింగిల్గా వెళ్ళే బాటే, బండ్ల బాట కాదు. బండ్లు అంటేనే వెడల్పుగా ఉంటుంది, ఇది ఖాళీ బాట. సో ధైర్యంగా ఇంటికాంచి అయితే బయలుదేరాను. కానీ ఆ ఖాళీ బాటలోకి ఎంటర్ అయ్యేసరికి, ఊరు దాటి ఖాళీ బాటలు ఎంటర్ అయ్యేసరికి ఈ జొన్న మొక్కల ఆకులు ఎండిపోయినప్పుడు గాలి వచ్చినప్పుడు ఎలా శబ్దం వచ్చింది, గలగలగల శబ్దం వచ్చింది, గలగలని శబ్దం వచ్చింది. సో నేను ధైర్యంగా సదిమూట చేతిలో ఉంది బయలుదేరాను. కొద్దిసేపు దూరం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గలగ నాకు వెనక ఎవరు లేరు, ముందు ఎవరు లేరు, సింగిల్ సిక్స్త్ క్లాస్, గలగల శబ్దం వచ్చింది. వామ్మ దయ వచ్చిందని అనుకున్నాను. ఏం చేయాలి, చిన్నప్పుడు అంటే క్యాటగిజంలో మా టీచర్లు సిస్టర్లు నేర్పించేవాళ్ళు దయం వస్తే జపం చెప్పుకుంటే పోయిద్దిరా అని. సో అక్కడి నుంచి ఎక్కడైతే గాలి స్టార్ట్ అయ్యి గలగల శబ్దం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మా చేనికి వెళ్ళేదాకా పెద్దగా అప్పటికి పర్లో జపం, మంగళో జపం, త్రైతవ స్తోత్రం, విశ్వాసంగ్రహం వచ్చిన జపాలన్నీ ఒక్క వెనకెవరు ముందెవరు లేరు పెద్దగా చెప్పుకుంటూ ఇంకా శబ్దం లేదు ఏం లేదు, ఏ శబ్దం వచ్చినా నో ప్రాబ్లం అనుకొని బయలుదేరాను. అంటే ఇప్పుడు దయాల భయం పోవాలంటే ఏం చేయాలి, జపాలు పెద్దగా చెప్పాలి, జపాన్ని పెద్దగా చెప్పుకోవాలి. ఇప్పుడు నా దయాలు కనపడితే మీకు ఇక్కడ జపం పెద్దగా చెప్పుకోండి, దయాలు ఏం రావు. సో అది జస్ట్ ఫర్ ఇన్సిడెంట్. సో ఇక్కడ ఈరోజు మనం విన్న సువిశేష పట్టణంలో సిమిలర్ సిచ్యువేషన్. ఈడు ఈ సమాధుల్లో వీడికి ఎక్కడుంటున్నాడు దయం పట్టిన వాడు, సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు సమాధుల దగ్గరికి వెళ్ళాలన్న భయమే. మా పొలానికి వెళ్ళాలంటే సమాధులు దాటుకొని వెళ్ళాలి. మా ఊరు దాటగానే సమాధులు ఉంటాయి, సమాధులు దాటి ఇక అక్కడి నుంచి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు సమాధుల దగ్గరే స్టార్ట్ భయం అప్పట్లో. సో ఈడు ఎక్కడ తిరుగుతున్నాడంట, సమాధుల్లో తిరుగుతున్నాడంట. సమాధుల్లో మామూలుగా తిరగట్లేదు, ఎలా తిరుగుతున్నాడు, సమాధుల్లో నివసిస్తున్న వాణిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యం కావట్లేదంట. అంత భయంకరంగా ఉంటున్నాడు. అనేక పర్యాయాలు వాణ్ణి ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయించుండెను కనుక వాడు ఎవరికీ స్వాధీనం కాకపోయాను. అంటే మనుష్యులకు వాడు స్వాధీనం కావట్లేదు. సో సాతాను, మొదటి టాపిక్, సాతాను మనిషిని ఎంతగా పట్టి పీడిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. దయ్యం పట్టిన వాళ్ళు నార్మల్గా మనలాగా ఉండరు, అబ్నార్మల్గా ఉంటారు. వాళ్ళ మాట తీరు వేరు ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది, కొన్నిసార్లు మనం భయపడే విధంగా ఉంటుంది. వీడు ఎలా ఏం చేస్తున్నాడు, గొలుసులతో కట్టేసినా కూడా తెంచేసుకుంటున్నాడు. అంటే దయ్యం పట్టిన వాడికి అంత పవర్ ఉందన్నమాట. సో అలా ప్రవర్తిస్తున్నాడు. మరి ఈ దయ్యం పట్టిన వాళ్ళు సాధారణంగా కుటుంబానికి దూరంగా ఉంటారు. వాళ్ళు దూరంగా ఉండకపోయినా కుటుంబం వాడిని దూరం చేస్తుంది. ఎక్కడ సీక్రెట్గా గదుల్లో వేసి బంధించటము, చీకటి గదుల్లో వేసి తాళం వేయటం, లేకపోతే ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళటము, లేకపోతే మంత్రగాల దగ్గర తంత్రగాల దగ్గర తీసుకెళ్ళడం చేస్తూ ఉంటారు. అంటే గ్రామంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండనివారు దయ్యం పట్టిన వాళ్ళని. సో అలా ఈ దయ్యం పట్టే వాళ్ళు ఎలా ఉంటారట, ఒక మనిషి పాపానికి పూర్తిగా లోబడినప్పుడు. దయ్యం ఎప్పుడు పడుతుంది, మనిషి పూర్తిగా పాపానికి లోబడి ఉన్నప్పుడు. ఇంకో ఈజీ అన్నమాట సైతానికి. ఇప్పుడు సైతాను ఈ దురాత్మ బ్రతకటానికి ఒక ఆకారం కావాలి, అది జంతువైనా కావచ్చు మనిషి అయినా కావచ్చు. సో దురాత్మలు గాల్లో ఒట్టిగా ఎక్కువసేపు తిరగలేవంట, అవి ఉండటానికి ఏదైనా ఉండాలి. సో ఎవరైనా బలహీనంగా, బలహీనంగా అంటే శారీరకంగా బలహీనంగా కాదు, మానసిక బలహీనత, పాపంలో బలహీనత ఉంటే అలాంటి వాళ్ళని దయ్యాలు చూసుకుంటాయట. సో వాడైతే సేఫ్. ఇప్పుడు జపం చెప్పుకునే వాళ్ళని పట్టుకుంటే ఏమో వీళ్ళు గుళ్ళోకి వెళ్తారు, నన్ను మళ్ళీ ఎప్పుడో ఒకసారి నన్ను బయటికి పంపిస్తారని భయం. పాపములో ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని ఈ సైతాన్ ఆవరిస్తుంది. అలాంటి వాళ్ళు ఈ విధంగానే ఒళ్ళంతా గాయపరచుకోవటం, భయంకరంగా ప్రవర్తించటం, కొన్నిసార్లు అది ఆ ప్రభావం ఎక్కువైనప్పుడు పెద్ద పెద్దగా అరవటం. సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్ అన్నమాట మనకంటే. రెండవది సమాజం. సో సాతాన్ పట్టిన వాళ్ళని సమాజం దగ్గరలో ఉండనివ్వరు, చెప్పానుగా, గదుల్లో బంధించటము,
చీకటి గదుల్లోకి త్రోసేయటమో లేకపోతే ఊరు వెలుపలకి తరిమి కొట్టడమో అలా సమాజం చేస్తుంది. సో సమాజంకి బంధించటమే కానీ విడుదలనిచ్చే ఆలోచన ఉండదు. బంధించి దాచిపెడతారు లేకపోతే కాలు చేతులు కట్టేసి పడేస్తారు. కానీ వాళ్ళకి విడుదలప్పించాలనే ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? ఇక వాళ్ళ ప్రభావాన్ని తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు. ఇక్కడ ఏం జరుగుతుంది? వీడు సమాజంలో ఉండలేకపోతున్నాడు, గ్రామంలో వాడిని ఉండనివ్వటం లేదు. అందుకే సమాధుల్లోకి వచ్చాడు. అది వాడికి సేఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే సమాధుల్లోనే ఈ ఆత్మలన్నీ తిరిగేది. సో అలాంటి ప్లేస్ వీడు చూస్ చేసుకొని అక్కడ ఉంటున్నాడు. ఆ గ్రామం అటుగుండా వెళ్ళే వాళ్ళను అటు ఇటు వెళ్ళే వాళ్ళను పోనిచ్చేవాడు కాదు. సో అంత భయంకరంగా అరవటం, గీ పెట్టడం, కొన్నిసార్లు పిచ్చి మహా ముదిరిపోతే రాళ్ళు తీసుకొని ఒళ్ళంతా గాయపరచుకోవటం అలా చేస్తూ ఉంటాడు. అందుకే సమాజం అలాంటి వాళ్ళని తమతో పాటు ఉండనియదు. చూడండి ఇక్కడ మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడి దగ్గరికి ఎవరు వచ్చారంట? యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు అటువైపు వచ్చినప్పుడు వాడు దూరం నుండియే యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు, యేసుప్రభుని గుర్తించాడు. అంటే ఈ యేసుప్రభులో ఉన్నటువంటి ఆ శక్తిని చూస్తున్నాడు. వీడిలో శక్తి ఉంది, బలమైనటువంటి శక్తి, గొలుసులను కూడా తెంచేసే శక్తి ఉంది. ఇంత మహాశక్తి కలిగినటువంటి వాడు ఎదుటి వ్యక్తి యేసుప్రభుని చూడగానే వీడి ఈ శక్తి అంతా మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. సో ఆయన పాదముల మీద పడి ఏమంటున్నాడు? సర్వోన్నతిన దేవుని కుమారుడు అయిన యేసు. అంటే యేసుప్రభు దేవుడి నుంచి పంపబడిన క్రీస్తు అని వీడికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి ఈ విశ్వాసం ఉంది? యేసుక్రీస్తు ప్రభు దేవుడి నుంచి పంపబడినటువంటి, పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని ఎంతమందికి విశ్వాసం ఉంది? ఒట్టిగా చేతులెత్తే సరిపోదండి, అది మనసులో ఉండాలి. మనసులో ఆ గాఢమైనటువంటి నమ్మకం ఉండాలి. అప్పుడే యేసు ప్రభు దేవుని కుమారుడిగా పంపించబడ్డాడు, మన రక్షణ కోసం ఈ లోకానికి వచ్చాడని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనం జీవించే జీవితం కూడా, జీవన విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. లేకపోతే ఈ వీళ్ళలాగానే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాం, ఎవరికి అర్థం కాకుండా మనం ఉంటాం. సో ఇక్కడ వాడు వచ్చి పాదాలపై పడుతున్నాడు. ఇంకా అప్పుడు యేసుప్రభు వాడిని వాడిని ఓరి అపవిత్రాత్మ వీని నుండి వెడలిపోమ్ము అని శాసించినందుకు వాడేమంటున్నాడు? ఈ విధంగా మొరపెట్టుకుంటున్నాడు. అయ్యా నన్ను మమ్మల్ని పంపిగాక, నీ పేరేంట్రా అంటే మేము దళం అన్నాడు. దళం అంటే, దళం అంటే ఏంటి? వాడు సింగిల్గా లేడు, చాలామంది ఉన్నారు. అంటే ఎంతమంది ఉన్నారని మీకు అనిపిస్తుంది? వాడిలో 2000 మంది. ఎందుకంటే వీళ్ళు మొరపెట్టుకుంటున్నారు, యేసుప్రభు ఎరా గెట్ అవుట్ రా అన్నప్పుడు వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రభువా నీ కాలు పట్టుకొని మొక్తాం కానీ మమ్మల్ని ఒట్టిగా పంపించవా, అక్కడ 100 మంది ఉంది దాంట్లో పోవడానికి అనుమతి ఇవ్వమంటున్నారు. అంటే పర్మిషన్ అడుగుతున్నారు. యేసుప్రభు ఓకే పొమ్మన్నాడు. 2000 పందులు ఇవి ప్రవేశించిన తర్వాత 2000 పందులు సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోయాడు. అంటే వీడిలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2000 దురాత్మలు ఉన్నాయి. అంటే ఒక పెద్ద టీం అన్నమాట. అందుకే దళం అని చెప్తున్నాడు. దళం అంటే ఒక టీం, మెంబర్స్ అందరిని తీసుకొని వచ్చి వీళ్ళలో ప్రవేశించింది అన్నమాట. అందుకే అలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకున్నాయి. సో ఇక్కడ మంచి జరిగిందా చెడు జరిగిందా? ఇప్పుడు వాడికి మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచి జరిగింది. సో వాడు ఆ మంచి ఎలా కనిపిస్తుంది? ఈ పందులు సముద్రంలో పడిన తర్వాత పందులు మేపే వాళ్ళు గ్రామంలోకి వెళ్ళారు. ఎవరో వచ్చారా మా పందులన్నీ పోయినాయి చచ్చిపోయినాయి అన్నప్పుడు వాళ్ళందరూ వచ్చేసరికి వీడు మంచిగా బట్టలు వేసుకొని నీట్గా కూర్చున్నాడు. మంచిగా టక్ చేసుకొని షూ వేసుకొని టై కట్టుకొని ఉంటాడు. సో వీని చూసి ఆశ్చర్యపోతున్నారు ఆ జనాలు. ఎందుకంటే వీని ఎలా చూశారు? సమాధుల్లో తిరుగుతూ పెద్ద పెద్దగా అరుస్తూ పలుకురాళ్ళతో శరీరం అంతా గాయపరుచుకుంటూ కట్లేసిన కూడా తెంచేసుకుంటూ అంటే అతివీర భయంకరుడుగా చూశారు. కానీ ఇప్పుడు జస్ట్ ఆపోజిట్, సౌమ్యంగా నీట్గా డ్రెస్ చేసుకొని ప్రభు పాదాల చెంత మోకరించి కూర్చొని ఉంటాడు, చేతులు కట్టుకొని కూర్చొని ఉంటాడు. సో ఇక్కడ మంచి జరిగింది. ఒక మంచి జరిగింది, పందులు మేపే వాళ్ళకి నష్టం జరిగింది.
सो आ प्रजलु वच्चारु आयन गुरिंची गोप्पगा चेप्पुकुंटुन्नारु कानी भयं कूडा उंदी ఇంకా ఆయన ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని ఎన్ని పశువుల మందలు పాడైపోతాయో అనే భయంతో దండం పెట్టుకున్నారు. ప్రభువా నీకు నమస్తే, నిదానంగా ఈయన చెల్లిపోతే బాగుంటుంది, ఇంకా మాకు నష్టం జరగకుండా ఉండాలని చెప్తే ప్రభువు కూడా సైలెంట్గా సరే వెళ్ళిపోతాను అన్నాడు. ఆ టైంలో ఇక్కడ చూడండి, అంతటా యేసు పడవనెక్కుచుండగా నన్ను మీ వెంట రానిండు అని ఆ దయ్యం పట్టిన వాడు ప్రార్థించాను. సో వాడికి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ప్రభు మీద గురి కలిగింది. అరే ఈయన నాలో నేను ఎంత కష్టపడ్డాను, ఒక్క మాటతోటే మొత్తం నన్ను సెటిల్ చేసేసాడు, నా లైఫ్ సెట్ అయింది, ఇట్లే ఉంటే మళ్ళీ ఇంకా దయాలు వచ్చి పట్టుకుంటాయేమో, ప్రభు నేను కూడా నీతో వస్తా అన్నాడు. దానికి ప్రభు ఏమంటున్నాడు, అందుకు ఆయన సమ్మతింపక నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు వెళ్ళి ప్రభు నిన్ను కనికరించి నీకు చేసిన మేలులను గురించి వారికి తెలియచెప్పుము అని వారిని ఆజ్ఞాపించాను. దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది, ఇప్పుడు ఈ ఈ దయ్యం పట్టిన వాడికి మంచి జరిగింది, కాబట్టి ప్రభు వాడిని ఎందుకు రావద్దు అంటున్నాడు, నీ ఇంటికి వెళ్ళు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఏం చెప్పమంటున్నాడు, ప్రభు నీకు చేసిన దాన్ని ఆ మేలును గురించి ప్రకటించమంటున్నాడు. సో మన జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేశాడా, మనకి చేశాడా? అందరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా దేవుడు మేలు చేశాడు. మరి చేసిన మేలుని ప్రభు ఏం చేయమంటున్నాడు, నీ ఇంటికి వెళ్ళి నీ బంధువుల దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ఈ మంచి పని చేశాడని చెప్పమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం, మంచి జరిగింది, మనకు మంచి ఆరోగ్యం వచ్చింది, ఓకే దేవా థ్యాంక్స్ అని చెప్పి ఇంట్లో కూర్చుంటాడు. ఆర్థిక సమస్యలు మనకు బాగా అయ్యాయి, థ్యాంక్ యూ ప్రభు అని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నారు. సో ఏదైనా మనకు దేవుడు, ఇది దేవుడు చేశాడు, ఈ కార్యం దేవుని వల్ల జరిగింది అని మనం గుర్తించినప్పుడు ఏం చేయాలి, దాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన బంధువులకి, మన ఇంట్లో వాళ్ళకి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ప్రకటించాలి. అది ప్రభువు ఆశించేటటువంటిది. ఎందుకంటే దేవుడు ఇది దేవుడు చేశాడని మీరు గుర్తించినప్పుడు ఏదైనా మంచి పని, మంచి ఆరోగ్యం వచ్చి ఉంటుంది, రోజు ప్రార్థన చేసుకుంటున్నారు, మీకు మేలు జరిగింది, మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వచ్చింది, మీకు ఆర్థిక పరిస్థితి బాగైంది, ఆరోగ్యం బాగైంది, మందులు కొన్ని ఖర్చులు తగ్గిపోయాయి, పిల్లలు బాగా సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇది దేవుడు, మేము దేవుని సెంటర్లో ఉన్నాం, దైవవాక్ కేంద్రంలో ఉన్నాం, మాకు ఇక్కడ పని చేస్తున్నందుకు, సేవ చేస్తున్నందుకు మాకు మంచి జరిగిందని మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఇలా చేసిన కారణంగా, మేము ప్రార్థన చేసిన కారణంగా దేవుడు మాకు ఈ మేలు చేశాడు అని మీ వాళ్ళకి ప్రకటించాలి, సాక్షులుగా ఉండాలి, సాక్ష్యం చెప్పాలి. లేదా ఏదైనా గొప్ప కార్యం మీకు ఇక్కడ సెంటర్లో జరిగింది, మరి ఆన్లైన్లో కానీ ఆదివారం ప్రార్థన టైంలో కానీ మాకు ఇలా జరిగిందని సాక్ష్యం చెప్పాలి. సో మీరు చెప్పే సాక్ష్యం వల్ల మీ గురించి తెలిసినటువంటి వాళ్ళు, బహుశా ఇప్పుడు నీకు ఎప్పుడు అనారోగ్యం 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 వస్తున్నావు, అనారోగ్యం ఉండటం మీ ఊర్లో అందరికీ తెలుసు, కానీ ఈ సాక్ష్యం చెప్పడం వల్ల ఏమవుతుంది, అబ్బా ఈ సహోదరు లేదా ఈ సహోదరుడు ఆ సెంటర్లో పనిచేయటం వల్ల దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, అంటే దేవుడు గొప్పవాడని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి గుర్తించే విధంగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కూడా దేవుడు ఇది ఈ ఫలానా కార్యం దేవుని వల్ల మీకు జరిగింది అని గుర్తించినప్పుడు మీరు ప్రకటించడానికి వెనుకంజ వేయద్దు, దానికి సాక్షులుగా ఉండటానికి వెనుకంజ వేయద్దు. ప్రభు ఆశించింది కూడా అది, నువ్వు నాతో రావద్దురా బాబు, నువ్వు బాగుపడ్డావు కాబట్టి వెళ్ళి నీ ఇంటి వాళ్ళకి నీ బంధువులకి ఈ విషయాన్ని ప్రకటించు అన్నాడు. సో వీడెళ్ళి ప్రభు చెప్పినట్టుగానే చేశాడు. చూడండి ఇక్కడ లాస్ట్ వచ్చిన ఈరోజు మనం చదువుకున్న దాంట్లో యేసు తనకు చేసిన ఉపకారమును గురించి దెకపోలి అనగా 10 పట్టణములు 10 పట్టణాలకి వెళ్ళి ప్రకటించాడు. మరి ఆ 10 పట్టణాల్లో వీడి గురించి తెలిసి ఉంటుంది, ఎందుకంటే అంత భయంకరంగా ఉన్నాడు కాబట్టి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో వీడి గురించి తెలుసు. ఓ ఆ మార్గంలో వెళ్తే వీడు కనపడతాడు, ఆ సమాధుల దారిలో వెళ్తే వీడు బిగ్గరగా అరుస్తాడు, భయపెట్టే విధంగా ప్రవర్తిస్తాడు అని చెప్పి వాని గురించి తెలిసిన వాళ్ళంతా కూడా వీడి మాట తీరు మారింది, వీడు డ్రెస్ విధానం మారింది, వీడు తీరు మారిందని చెప్పి ఆశ్చర్యపడ్డారు. అంటే ఇది ఎవరో గొప్ప మహానుభావుడు చేసిన మంచి పని అని గుర్తించారు. అలానే మనం కూడా మన జీవితంలో జరిగే ప్రతి మంచి పనిని బహిరంగంగా అందరికీ తెలిసే విధంగా ప్రకటించే విధంగా మనం మారాలి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
వేషముంది అర్పణ చేతుము ఈ శుభవేళ మా ప్రభువా సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించరు గాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీ ప్రజలమైన మేము పునీత డాన్ బోస్కో గారి సంస్మరణము నాడు మీకు అర్పించు బలి అర్పణములు దయతో స్వీకరించుము. ఈ మా కానుకలకు నీ స్వర్గానుగ్రహములు జోడించి మమ్మ కృపతో చూడమని దీనతతో ప్రార్థించుచున్నాము. ఈ పునీతిని విజ్ఞాపనము ద్వారా మమ్మ విశ్వాసమును దృఢపరచుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ గాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలాగైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యం ద్వారా మీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యం వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది, మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వాడు ధన్యుడు, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖమ్ముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములోగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరు దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
భోగుననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించేదము నీ ఉత్థానమును చాటేదము నీవు మరణమొచ్చు వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలయుగ మరియమాతతోనూ ఆమె భర్త యుగ పునీత జోజప్ప గారితోనూ పునీత ఆర్నోల్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రైనార్డ్ మెట్స్ గారులతోనూ పునీత డాన్ బోస్కో గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి నీ నామం పూజింపబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక నీ ఆత్మతోనూ ఉండునుగాక ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును మెలసి కదలిరారే క్రీస్తు జనులారా కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలర కతోలికులారా కల్వరి బలి విందు గ్రోలర కతోలి కరుణామయ వరదాన నిదియే దైవ ప్రజలారా కరుణామయ వరదాన నిదియే దైవ ప్రజలారా శరణాగత సంరక్షణనిదియే స్వామి తులారా క్రీస్తు జనులారా కతోలికులారా క్రీస్తు జనులారా కలసి మెలసి కదలిరారే క్రీస్తు జనులారా కల్వరి బలి విందు క్రోలరి మనుష్య కుమారుడు అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారవేయుటకు వచ్చెను మార్కు సువార్త 10:45 ప్రార్థించుదము ఓ ప్రభువా పునీత డాన్ బోస్కో గారి ఉత్సవమునను ఆనందించుచున్న మేము నిత్య రక్షణ అనుగ్రహ సూచకమైన దివ్యాహారము స్వీకరించితిమి దీని ప్రభావంతో మేము ఈ లోకంలో దోషరహితముగా జీవించి తదనంతరము పరలోక నివాసములో ప్రవేశం పొందినట్లు కృపచూపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక ఆమేన్ సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు మోక్షరాతి పాత వందన సుందరమైన మోక్షరాతి పాత వందన సుందరమైన మోక్షరాతి పాత వందన
Thank you.